ബ്ലാക്ക്മെയിലിംഗ് നമ്പർ വൺ ടെസ്ല അധിനേത. ఎమోషనల్ గేమ్, ప్రెజర్ గేమ్ నడుపుతూ ఉంటాడు. రాజకీయ నాయకుడు చేసే జిమ్మిక్కులన్నీ చేస్తూ ఉంటుంటాడు. మొన్న ఈ మధ్యన అమెరికాలో ఒక కార్పొరేట్ ట్యాక్స్ ప్రపోజల్ వచ్చింది. ఏమని అంటే, ఇప్పుడు షేర్లు కలిగి ఉంటే కూడా, అంటే ఇవాళ షేర్లు 10 రూపాయలకు కొన్నారు, అది 1000 రూపాయలకి వెళ్ళింది, అమ్మితే ట్యాక్స్ ఉంటుంది ఇప్పటిదాకా. అలా కాకుండా షేర్ వాల్యూ కనుక 10 రూపాయల నుంచి 1000 రూపాయలకి వెళ్ళింది కాబట్టి ఆ అమౌంట్ ఎంత అయితే ఆదాయం దాని మీద పని వేయాలని, దాంతో దాన్ని దెబ్బగొట్టడానికి ఈయన ఏం చేశారు, తన షేర్లు అమ్మేస్తున్నానని ప్రకటించారు. 10% షేర్లని అమ్మేశారు ఓపెన్ మార్కెట్లో, 100 కోట్ల రూపాయలు సంపాదించారు. అప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ అనమాట, ప్రభుత్వం మీద ఒక గేమ్, ప్రెషర్ గేమ్ అనేటుంది. బట్ అక్కడ పట్టించుకోలే ప్రభుత్వం కూడా, అమ్ముకుంటే నువ్వు పోతావు, నీ కంపెనీలో నీకు పోద్ది కానీ మాకేం పోద్ది అన్నటువంటిది ఉంది. దాని మీద ఇంకా ప్రపోజల్ మీద ఇంకా ఫైనల్ అయితే చేయలేదు. అది ఆపడానికి ఆయన వేసినటువంటి ఇది కూడా, మిగతా వాళ్ళు కూడా అట్లాగే వేస్తే కనుక ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వెళ్ళిపోతాయనే భయంతో అమెరికన్ గవర్నమెంట్ దిగొస్తుంది అన్నటువంటిది ఒక కోణం నడుస్తుంది. అదే టైప్లో ఇప్పుడు ఇండియా మీద ఒక గేమ్ నడుపుతున్నాడు. ఏమని అంటే, భారతదేశానికి వాళ్ళ కార్ మోడల్స్ పంపించారు ఇక్కడ అమ్మకానికి, 4 మోడల్స్ భారత మార్కెట్లోకి, ఓకే, ఏదైతే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి 4 మోడల్స్ని భారత రవాణా శాఖ అధికారులు కూడా అనుమతించారు, అంగీకరించారు. అయితే ఇప్పుడు ఆయన ఎవడో ఒక ట్వీట్ చేస్తాడు, ఎప్పుడు ఇండియాలోకి వస్తాయి మీ కార్లు అని. అంటే మేము అమ్మలేము, అక్కడ ప్రభుత్వం మారాలి, ప్రభుత్వపు ఆలోచన మారాలి. ఏంటయ్యి ఆలోచన మారాలంటే, విదేశీ వెహికల్స్ పూర్తిగా అక్కడ తయారు చేసి నేరుగా కారుని ఇక్కడికి దించి అమ్మితే 100% పన్ను ఎక్కువ. అంటే ఇవాళ మిగతా కార్లకి 50,000 పన్ను ఉందంటే దీనికి 100,000 కట్టాల్సి వస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే డబుల్ రేట్ అవుతుంది కారు రేట్లు. 4 లక్షల రూపాయలు ఉంటే 8 లక్షలు కట్టాల్సి వస్తుంది అన్నమాట. దాంతో అందుకని అమ్మట్లేదని వీడు ఇంతకుముందే మన దగ్గర ప్రపోజల్ పెట్టాడు. ఎట్లాగంటే, అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, మా మార్కెట్ కూడా ఉంటుంది కదా, నువ్వు పని చేయి, ఇండియాలో తయారు చేసుకో. అంటే చాలా కార్లు వీళ్ళు ఏం చేస్తారు, విదేశాల్లో వేరువేరు స్పేర్ పార్ట్స్ తయారు చేసుకుని అవన్నీ తెచ్చి ఇండియాలో అసెంబ్లీ చేస్తారు. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనకి వివిధ కంపెనీలకు సంబంధించిన, అంటే మన దేశంలో ఇండస్ట్రీస్ వస్తాయి, మన దేశంలో దాని అనుబంధ, అంటే ఇప్పుడు కారు తెచ్చిన తర్వాత టైర్లు ఫిక్స్ చేసేవాళ్ళు లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లా విడివిడి కంపెనీలు పోలిడని పుట్టుకొస్తాయి. తద్వారా మన వాళ్ళు కూడా ఆ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్డ్ అవుతారు, ఫ్యూచర్లో మనం డెవలప్ అవ్వడానికి వీలుంటుంది. కాబట్టి అట్లా చేసే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 100% ఉంది. దాని కింద దానికి తోడుగా దానికి ట్యాక్స్ ఇంటెన్సివ్ కూడా ఉంది, ఇదే ఇన్సెంటివ్ కూడా ఉంది. అంటే అలా చేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా ఇస్తారన్నమాట. దాని కింద మీరు ఇక్కడ పెట్టుకోండి అంటే ఇక్కడికైతే పెట్టలేదాడు, పెట్టకపోగా తెలివిగా ఈ ట్వీట్ల ద్వారా రెచ్చగొడుతున్నాడు అనమాట. ఏమని, ఇండియాలోకి రావాలంటే అక్కడ ప్రభుత్వంతో మాకు ఉన్నటువంటి గొడవలు సెటిల్ కావట్లేదు అన్నట్టు. అంటే ఏంటి, అప్పుడు జనాలకేమి సంకేతం రావాలి, ఏ డబ్బుల కోసం ఆపారు అన్నట్టు. వాస్తవం సీన్ ఏందా అంటే ఇది టెస్లా ఓవర్ యాక్షన్ లేదా టెస్లా డ్రామా. దీనికి ప్రభుత్వాలు పడిపోతే కనుక ఆడుకుంటారన్నమాట వీళ్ళు. ఇక్కడ అవి రావాలని మనము కోరుకుంటాం, కాకపోతే ఆ షరతుకి అంగీకరించలేదు. లేకపోతే ఏమవుతుంది, అక్కడ ఈ విదేశీ కారు వచ్చి మన స్వదేశంలో చీప్ అండ్ బెస్ట్ రేట్కి వస్తే మన మార్కెట్ ఏమైపోతుంది, మన వాళ్ళ వెహికల్స్ అన్నీ ఏం చేసుకోవాలి అప్పుడు, అది కదా అసలు అంశం. ఇక్కడ దాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక గేమ్ నడుపుతున్నాడు. ఈ ఒత్తిళ్ళకి ప్రస్తుతం అయితే ప్రభుత్వం తొలగలేదు, రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం.